Hi friends, welcome back to our channel Know How Telugu. Friends, na channel videos lo mana vehicle pai unnatvanti police traffic fine ni ee vidhanga check cheskovachu asalu fine vesara leda pending unda leda ala pending unna fine sambandhichi payment ఏ విధంగా చేయాలి మన ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే యాప్ నుంచి కానీ సో ఈ టాపిక్స్పై వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి సో ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ పెండింగ్ ఫైన్స్ గురించి అయితే ఏపీ పోలీస్ ట్రాఫిక్ ఫైన్ మాత్రమే కాకుండా ఆర్టీఓ ఆఫీసెస్ నుంచి కూడా మనకి ట్రాఫిక్ ఫైన్ పెండింగ్ ఉంటుంది అంటే వాళ్ళు కూడా మన వెహికల్పై ట్రాఫిక్ వైలేషన్ ఫైన్స్ వేయడం జరుగుతుంది సో మరి ఆ ఫైన్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మన మొబైల్ నుండే అంటే సో ఏ విధంగా ఆర్టీఓ ఆఫీస్ వారు వేసిన ట్రాఫిక్ వైలేషన్ సంబంధించిన ఫైన్స్ పెండింగ్ చెక్ చేసుకోవాలి దానికి సంబంధించిన పెండింగ్ ఫైన్స్ని ఏ విధంగా పేమెంట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో తెలియచేయడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీ వెహికల్పై ఉన్న ఏపీ పోలీస్ ట్రాఫిక్ పెండింగ్ ఫైన్స్ని చెక్ చేయాలంటే మనము ఏపీ పోలీస్ యాప్ ఒకటి ఉంది కదా ఈ చలన యాప్ ఆ యాప్ ద్వారా చెక్ చేసుకుంటాం లేదంటే పేటిఎం యాప్లో అలానే మోబిక్విక్ యాప్లో కూడా మన వెహికల్స్పై ఏమైనా పోలీస్ వారు ఏపీ పోలీస్ వారు ఫైన్స్ వేసినట్లయితే ఆ పెండింగ్ ఫైన్స్ మనకి చూపించగలుగుతాయి అందులో సో ఆర్టీఓ ఫైన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఏపీ ఆర్టీఓ అని చెప్పేసి జస్ట్ టైప్ అండ్ సెర్చ్ చేయండి ఇలా ఏపీ ట్రాన్స్పోర్ట్ .org అఫీషియల్ వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ పోర్టల్ అన్నమాట రవాణా శాఖకు సంబంధించి సో మీరు క్లిక్ చేయగానే ఈ వెబ్సైటు అఫీషియల్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఏదైనా ఒక లైసెన్స్పై ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లెర్నర్ లైసెన్స్ అని పర్మనెంట్ లైసెన్స్ అని వస్తుంది సో మీరు ఇలా పర్మనెంట్ లైసెన్స్పై క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ మనము ఈ పేజ్లోకి అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి .org అని చెప్పేసి లేదు మీరు డైరెక్ట్ గూగుల్ సెర్చ్లోనే ఆర్టీఏ ఈ ప్రగతి అని చెప్పేసి జస్ట్ మీరు ఇలా టైప్ చేసినట్లయితే మనము డైరెక్ట్ ఇలా వెబ్సైటు ఏపీఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి అని చెప్పేసి లింక్ చూపిస్తుంది ఇక్కడి నుంచే కూడా మనం డైరెక్ట్ ఈ వెబ్ పేజ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అన్నమాట సో ఆర్టీఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఏదైనా మనము ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఈ పేజ్లోకి మనం ఎంటర్ అవుతాం లేదా డైరెక్ట్ మీరు ఆర్టీఏ సిటిజన్ ఈ ప్రగతి అని చెప్పేసి గూగుల్ సెర్చ్లో టైప్ చేసినట్లయితే సో డైరెక్ట్ ఈ పేజ్లోకి అయితే మనము ఎంటర్ అవుతాం సో ఈ విధంగా మనము ఈ పేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ట్రాక్ యువర్ స్మార్ట్ కార్ స్టేటస్ కింద రెడ్ కలర్లో నో యువర్ వెహికల్ చలాన్ అని ఉంది మనకి రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది ఈ ఆప్షన్పై క్లిక్ చేయాలి మన వెహికల్పై ఆర్టీఓ వారు ఎవరైనా ఫైన్ వేసినట్లయితే వైలేషన్ ఫైను సో ఇక్కడ మనకు చూసుకుంటాం సో వీసీఆర్ పేమెంట్ అంటే వెహికల్ చెక్ రిపోర్ట్ పేమెంట్ అని సో మీరు మీ వెహికల్పై పెండింగ్ ఫైన్ చెక్ చేసుకోవాలి కాబట్టి ఈ సెర్చ్ బైలో పిఆర్ నంబరా వీసీఆర్ నంబర్ అనేది పిఆర్ నంబరే ఇవ్వండి అంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ సో మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి పెండింగ్ ఫైన్ని మనం చూసుకోవచ్చు నెక్స్ట్ పిఆర్ నెంబర్ అని అడుగుతుంది సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయండి సో నెక్స్ట్ మనకి ఈ క్రింద ఈ విధంగా చూపిస్తుంది ఏమైనా మీ వెహికల్పై ఫైన్స్ ఆర్టీఓ ఆఫీస్ వారు వేసి ఉంటే కనుక సో ఈ వెహికల్పై పెండింగ్ ఫైన్ అనేది ఉన్నది సో ఇక్కడ మనకు చూడండి అఫెన్స్ డీటెయిల్స్ అని ఉండి సో వీసీఆర్ నెంబర్ అంటే వెహికల్ చెక్ రిపోర్ట్ నెంబర్ అన్నమాట నెక్స్ట్ మీరు ఇలాగ లెఫ్ట్కి మూవ్ చేస్తే అఫెన్స్ లిస్ట్ అని చెప్పేసి మీకు ఫైన్ ఎంత ఇవ్వడం జరిగింది 1000 రూపీస్ టోటల్ అమౌంట్ అఫెన్స్ వైజ్ అమౌంట్ ఏంటి అని మీరు చూడాలి అనుకుంటే వ్యూ అఫెన్స్ ఆప్షన్ ఉంటుంది సో ఈ డౌన్ యారోపై క్లిక్ చేయగానే ట్రిపుల్ రైడింగ్కి 1000 రూపీస్ వేశారు సో ఈ రైట్ సైడ్కి మీరు కొద్దిగా మూవ్ చేస్తే సో ఇక్కడ ఇమేజెస్ అని ఉండి వ్యూ అని ఉంటుంది సో ఆ మీ వెహికల్ ఇమేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఈ వ్యూపై క్లిక్ చేయండి సో ఇది మొబైల్ మోడ్లో మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి సో మొబైల్లో మీరు ఈ విధంగా చెక్ చేసినప్పుడు ఇక్కడ ఈ విధంగా చూపించినట్టు మీ వైలేషన్ ఫోటో అయితే చూపిస్తుంది సో ట్రిపుల్ రైడింగ్ ఫోటో తీసి అప్లోడ్ చేసి దానికి ఫైన్ వేయడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్ వారు సో ఈ విధంగా మీరు
ఏపీ పోలీస్ ట్రాఫిక్ ఫైన్ చెక్ చేసుకోవాలంటే ఏపీ ఈచలన యాప్ అలాగే పేటిఎం మోబిక్విక్ యాప్లో చెక్ చేసుకుంటాం. ఇంకా ఏమైనా మీ ఫైన్స్ పెండింగ్ ఉన్నాయి వెహికల్పై అని అనుకుంటే ఈ ఆర్టీఓ సైట్లో కూడా మీ వెహికల్పై ఉన్న ఫైన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓనర్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఓనర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సో ఆ వెహికల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్, ఓనర్ నేము, అడ్రస్ అన్నీ వస్తాయి. అలాగే వెహికల్ డీటెయిల్కి సంబంధించి వెహికల్ డీటెయిల్స్లో సో రిజిస్ట్రేషన్ నెంబరు, సో అది చాసిస్ నెంబరు, ఇంజిన్ నెంబర్తో సహా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈ పెండింగ్ ఫైన్ అమౌంట్ ఏదైతే ట్రిపుల్ రైడింగ్కి 1000 రూపీస్ వేశారో పేమెంట్ చేద్దామని అనుకుంటే కనుక ఇక్కడ ఈ సబ్మిట్పై క్లిక్ చేయండి. ఈ విధంగా పే చేయితే వస్తుంది. ఫీ డీటెయిల్స్ అని వచ్చి కాంపౌండింగ్ ఫీ, టోటల్ ఫీ అని ఉండి, అంటే ఇక్కడ మీకు 1000 రూపీస్కి 1000 రూపీ టోటల్ ఫీ ఉంది. ఏపీ ఈ చలన యాప్లో పోలీస్ వారు వేసిన ఫైన్కి ఏంటంటే 100+35 రూపీస్ యూజర్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ ఆర్టీఓ మనకి అటువంటి ఛార్జెస్ ఏమి లేవు, డైరెక్ట్ 1000 రూపీస్ ఉంది ట్రిపుల్ రైడింగ్కి. ఈ అమౌంట్ మనం పే చేయాలి అంటే ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఉంది కదా, ఈ సిఎఫ్ఎంఎస్ ఈ సర్కిల్లో ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే హైలైట్ అయ్యి నెక్స్ట్ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇలా మనకి పే అనే ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ పేపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఇలా మనకి జరుగుతుంది. ఆ తర్వాత ఇలా ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది. ఆల్రెడీ నేను ఆర్టీఓ సర్వీసెస్కి సంబంధించి లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎల్ఎల్ఆర్ ఈ ప్రాసెస్లో పేమెంట్ చేయు విధానం సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేయూ. నెక్స్ట్ ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. యూపీఐని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు విపిఐ అడ్రస్ ఇవ్వాలి, వర్చువల్ పేమెంట్ అడ్రస్. నేను పేటిఎంకు సంబంధించి విపిఐ అడ్రస్ ఇచ్చాను. సో ఈ విపిఐ అడ్రస్ జస్ట్ నేను ఇక్కడ పే నౌంబై క్లిక్ చేయగానే ఈ పేటిఎం యాప్ ఓపెన్ చేసి నేను పేమెంట్ చేసేస్తాను. అలాగే మీరు ఫోన్పేకి సంబంధించి కూడా విపిఐ అడ్రస్ ఇవ్వాలి, అక్కడ వైబిఎల్ అని ఉంటుంది. సో నేను పేమెంట్ చేస్తాను. పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు కన్ఫర్మేషన్ వస్తుంది, పేమెంట్ సక్సెస్ అని ఆటో రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ప్రాసెస్ జరుగుతుంది. మీరు బ్యాక్ బటన్ ఏం ప్రెస్ చేయొద్దు. సో మనము పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో డౌన్లోడ్ పే క్లిక్ చేయండి. సో పీడిఎఫ్ రూపంలో మీ ఫైల్ మేనేజర్ ఆర్ గ్యాలరీలో ఇది సేవ్ అవుతుంది అన్నమాట. సో డౌన్లోడ్ చేసిన రిసిప్ట్ని మీ ఫోన్లో ఫైల్ మేనేజర్ నుంచి ఓపెన్ చేస్తే ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ అని చెప్పేసి ఉంది చూడండి. సో ఎంత అమౌంట్ మీరు పే చేశారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉంటుందన్నమాట. సో మీరు పే చేసిన అమౌంట్కి ప్రూఫ్గా ఈ రిసిప్ట్ని మీ దగ్గర పెట్టుకోవచ్చు. సో 1000 రూపీస్, సో విసిఆర్ నెంబరు, ఎప్పుడు ఈ ఫైన్ వేశారనేది ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ చెక్, అలానే సో ఎవరు ఈ ఫైన్ వేశారనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఎంవిఐ నేమ్ అనమాట, ఆఫీసర్ నేము, అలాగే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మనము ఏపీ పోలీస్ ట్రాఫిక్ ఫైన్ మాత్రమే కాకుండా ఆర్టీఓ సైట్ ద్వారా, అంటే ఆర్టీఓ ఆఫీస్ వారు మీ బైక్పై, మీ కార్పై, మీ వెహికల్పై ఏమైనా ఫైన్ వేసి ఉంటారని చెప్పేసి మనకు డౌట్స్ వస్తే సో ఈ వెబ్సైట్ ద్వారా, అఫీషియల్ వెబ్సైట్ ఆర్టీఓ వెబ్సైట్ ద్వారా మనము చెక్ చేసుకుని ఒకవేళ పెండింగ్ ఫైన్ ఉంటే పేమెంట్ చేసే పూర్తి విధానం అయితే. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.